ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు బుల్చుకులు వచ్చేసిందండి. మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని, కళ్ళలో కూడా అనుకోలే మనము, వాళ్ళు అనుకోలే మనం అనుకోలే, బుల్చుకులు వచ్చేసిందంటే. అయినా మనం ప్రజలకు దగ్గరున్నాం. ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, అయ్యో ఎంత మోసపోతుంది, ఎంత ఇచ్చేస్తుంది. కానీ మా దిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మా దిక్కేసిరన్న, మా జిల్లాలో 7-7 మేము గెలిచినామన్నా, ప్రతి సీటు 50,000 మెజార్టీతోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా, ఫస్ట్ మంత్రి, రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి అన్న. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు. వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు. వాళ్ళు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న, వాళ్ళకి చెడగొడుతున్నారన్న వాళ్ళు మొత్తం. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో వత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న, ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, మళ్ళా క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా తాగునీరు, సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం, కరెంటు కానీ, ఉత్పత్తి కానీ, ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని, అటువంటి మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను, నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొందబెట్టేటోడు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలో ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలిందాడా? రాహుల్ గాంధీ ఒక్కడే. ఆయన 2వసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకు వెళ్ళిపోయింది.